స్కూల్ మండపేట ఈ రోజు ఓపెన్ చేసాం స్కూల్ స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ చూ అక్కడ వచ్చాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి వెళ్తాం అని ఉద్దేశించారు. ఇంకొక 7 నుంచి 10 దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 2-3 ఇయర్స్. 2 ఇయర్స్ ఇంకొక 10 ఇన్స్టిట్యూషన్స్ రావాలి. రాజమండ్రి కాకినాడలో సిబిఎస్ఈ స్కూల్స్ ప్లాన్ చేస్తున్నాం. అది ఈ అక్టోబర్ నవంబర్ కి నెక్స్ట్ ఇయర్ ఉంటుందా లేదా అనౌన్స్ చేద్దాం. బట్ 2020 గ్యారంటీ కాకినాడ రాజమండ్రిలో సిబిఎస్ఈ స్కూల్స్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మాకు దాదాపు ఈ బిల్డింగ్ కెపాసిటీ మాకు 600 లక్షలు రాదు, కానీ ఆల్రెడీ మాకు 500 దాకా అడ్మిషన్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్. సో నెక్స్ట్ ఇయర్ కి సెకండ్ బిల్డింగ్ స్టార్ట్ చేయడం. ప్రాబ్లం ఏం జరిగిందంటే మాకు మీ తలుపులో స్పేస్ లేదు. ఏదైనా చేయాలంటే సిటీ బయట చేయాల్సి వస్తుంది. సిటీ బయట చేయాలంటే నేను ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలంటే పిల్లలు ఇంటికి వెళ్ళేసరికి 6.5 అవుతుంది. సో ఇవన్నీ కన్సిడరేషన్స్ తో ఒక సిబిఎస్ఈ క్యాంపస్ స్టార్ట్ చేయాలని మేము అనుకున్నాం. బట్ అమరావతిలోనూ తణుకులోను ఒకే ప్రైజింగ్ ఉంటాయి. ఎప్పుడు కుదురుతుందో అప్పుడు ల్యాండ్ దొరికినప్పుడు అప్పుడు ఫుల్ ఫ్లెష్ క్యాంపస్ రన్ చేస్తాం. కానీ అప్పుడు దాకా పక్కన ఒక స్మాల్ ఏరియా తీసుకుంది. ఇక్కడ పక్క వీధిలో నెక్స్ట్ వీక్ లో చిన్న ప్లే గ్రౌండ్ ఉంది. బట్ దాట్ విల్ బి డెవలప్ ఈ ఆగస్ట్ అక్టోబర్ లోపల డెవలప్ అవుతుంది. గుడ్ క్వశ్చన్. నా ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ నమ్మిన వాళ్ళు నా స్కూల్లోకి వస్తారు, కానీ ఈ స్కూల్లో మాత్రం తెల్లజాము 7 గంటల 8 గంటలకు పిల్లల్ని చేసి సాయంత్రం 6:30 7 దాకా పెట్టను. అది నేను ఒప్పుకోను. ఆ సిద్ధాంతానికి నేను అగేరిస్తున్నాను. వృద్ధి ర్యాంకులు రావాలి, ఓన్లీ ర్యాంకుల కోసమే. ర్యాంకులు వచ్చినంత మాత్రాన జీవితంలో సంతోషంగా ఉంటాననేది మాత్రం నేను నమ్మను. ఎడ్యుకేషన్ ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, సొసైటీకి ఉపయోగపడుతున్నానా లేదా అనేది సిటిజన్ గా నేను ఆలోచించాలి. ఇక్కడ స్ప్రింగ్ బోర్డ్ లో రెస్పాన్స్ అలాగానే ఆ సిద్ధాంతంతోనే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతుంది. 14,000 పిల్లలు చదువుతున్నారు అక్కడ, అందరూ నంబర్ 1 గా ఉన్నారు. ఓన్లీ ర్యాంకులు వస్తే నంబర్ 1 గా ఉంటాయి, జీవితాలు బాగుంటాయి, ఉద్యోగాలు వస్తాయి అనేది మాత్రం. నంబర్ 1 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు దగ్గర చాలా మంది ఉన్నారు. సెన్స్ మీరే తీ రిపోర్టర్స్ గారు మీరు మీకే తెలుస్తుంది ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒక భాగం. శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ని స్టార్ట్ చేయాలంటే మినిమం నాకు 5 ఎకరాలు కావాలి. అంటే ఆ స్టాండర్డ్ అది అనమాట. ఆ ట్రస్ట్ వేరేది, ఆ ట్రస్ట్ నార్మ్స్ మేము అనుకున్న ఇది వేరే అనమాట. సో దాంట్లో నుంచి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్ప్రింగ్ బోర్డ్ అనేది మేము స్టార్ట్ చేయాలి. స్ప్రింగ్ బోర్డ్ అనేది ఇప్పుడు సెకండ్ టైర్ టౌన్ ఇలాగ తణుకు లాంటి సెకండ్ టైర్ టౌన్ లో ఇలా బిల్డింగ్ లో స్టార్ట్ చేయొచ్చు. ఐ హ్యావ్ దట్ కెపాసిటీ. అదే కానీ విద్యానికేతన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు, బ్రాండ్ క్లాష్ ఉంది. సో దానివల్ల దట్స్ ఓన్లీ రీజన్ స్ప్రింగ్ బోర్డ్ అనేది పుట్టిందే బికాస్ విద్యానికేతన్ ఆ ఎకరేజ్ ఆ స్పేస్ దాంట్లో నుంచి బయటికి రాలేకపోవడం. ఇప్పుడు రేపు నా సినిమా వస్తుంది ఓటర్ అనేది ఆగస్ట్ లో, ఆగస్ట్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది ఓటర్ అనుకో. ఇట్స్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ ఫిల్మ్. ఇక్కడ నేను ఒక్క పార్టీని ఉద్దేశించాను లేదు, జనరల్ భారతదేశంలో జరిగే పాలిటిక్స్ గురించి. ఇప్పుడు నన్ను నమ్మి మీరు స్కూల్లో చేర్పించారు, నేను కానీ కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు అనుకోండి, నేను చేసిన తప్పే కదా. అది క్వశ్చన్ చేస్తే అది గవర్నమెంట్ క్వశ్చన్ చేసినట్టు కాదు, ఇట్స్ మై జాబ్, ఐ హావ్ టు మై జాబ్. సో ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను టీడీపీ టార్గెట్ చేశానో లేకపోతే వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేశానో అని ఇద్దాం కామన్ థింగ్. నువ్వు అడ్వైజ్ ఇచ్చేంత గొప్పవాళ్ళు ఏం కాదు, కానీ నా పిల్లల్ని నేను ఎలా పెంచుకుంటాను అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈ వయసు అంటిల్ దే ఆర్ 16-17 దాకా రెస్పాన్సిబిలిటీ ఓన్లీ సొసైటీకి ఉంది. మనకి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అఫ్కోర్స్ ఎనీ టైం సొసైటీకి మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం. బట్ రెస్పాన్సిబుల్ సొసైటీ సిటిజన్స్ గా మనం తయారు చేయాలి, కానీ ర్యాంకుల పైనే కాదు. లెట్స్ నాట్, ఎడ్యుకేషన్ ఇస్ నాట్, ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, కానీ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ స్ప్రింగ్ బోర్డ్ మీరు చూసారంటే కూడా అన్ని దగ్గరలా మాతా పిత గురు దైవం అని రాసి అదే ఫస్ట్ మీరు నేర్పించారు.
ఇప్పుడు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడానికి మేము నేర్పిస్తాం, అది నేర్పించకుండా చదువు నేర్పించాను అనుకోండి, వాట్ ఇస్ ద పాయింట్? నేను నెంబర్ వన్ భారతదేశంలో ఫస్ట్ ర్యాంకర్ రావచ్చు, కానీ ఎవరినో పెద్ద మనిషితో మాట్లాడినప్పుడు లేచి నిలబడి మాట్లాడే సంస్కారం నాకు లేకపోతే ఆ చదువు ఏం చేసుకోవడానికి? ముందు సభ్యత సంస్కారం, దాని తర్వాత ఎడ్యుకేషన్, అది ఎప్పుడూ మంచిదే. మా నాన్నగారు అలా పెంచారు మమ్మల్ని, అదే నేను నమ్ముతాను మంచిదని, అదే నేను అందరినీ అంటే అనేది యూనో యూ షుడ్ ఎవరిన బెటర్ పొజిషన్ టు మేబీ ఐఎమ్ రాంగ్. ఇప్పుడు ఇట్స్ ఐఎమ్ ఇన్ అ వెరీ డెలికేట్ సిచ్యువేషన్, ఐ క్యాన్ సే యూనో బోత్ ఆఫ్ మై ఫ్రెండ్ లొకేషన్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూనో. నా బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్నకి ఎంత గౌరవం ఇస్తానో ఆయన తర్వాత గౌరవించేది బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆయన్ని నాకు ఫలితంగా ప్రేమిస్తాను, వ్యక్తిగా ప్రేమిస్తాను, నటుడిగా ప్రేమిస్తాను. అండ్ నాకు జగన్ గారు వచ్చి నాకు వసతి బావ అవుతారు, కానీ నేను అన్నా అని పిలుస్తుంటారు. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, జగన్ అన్న నాకు తెలిసి ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో హూజ్ అ బెటర్ లీడర్ అనేది ద పబ్లిక్ విల్ టెల్, ఈవెన్ డిపెండింగ్ ఆన్ ద పాలసీస్. నేను నమ్మిన సిద్ధాంతం మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను కమ్యూనిజం కొన్ని సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఈ రోజు అవుట్డేటెడ్ అంటారు, బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దాట్. పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరూ అక్సెస్ఫుల్ అండర్స్టాండ్ ద పీపుల్. ఆ రోజు రాజుల దగ్గర నుంచి అందరూ పాదయాత్ర చేసుకున్నారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. సక్సెస్ పక్కన పెడితే సంఖ్యే భయం ఇస్తుంది, రోజుకి మేము 5 కిలోమీటర్లు పరిగెత్తడానికి ఆయాసంగా ఉంటారు. 2000 కిలోమీటర్స్ అమేజింగ్, బట్ మోర్ దెన్ దట్ టు అండర్స్టాండ్ ద పీపుల్ అండ్ తీసుకున్న ఎఫర్ట్. ఎనీథింగ్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ ఐ ఓపెన్ టు టాక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.